టీవీ నటి వ్యాఖ్యాత మల్లిక ఈరోజు బెంగళూరులో కన్నుమూశారు. ఆమె వయస్సు 39 సంవత్సరాలు. భర్త కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త విజయసాయి బెంగళూరులో పనిచేస్తున్నారు. మల్లిక బెంగళూరులోని భర్త దగ్గరకు వెళ్లింది. అక్కడే ఆసుపత్రిలో చేరింది. 20 రోజులుగా ఆమె కోమాలోనే ఉండి ఈరోజు చనిపోయినట్టు తెలిసింది. మల్లిక అసలు పేరు అభినవ. ఆమె మొదట యాంకర్గా టీవీ రంగంలో ప్రవేశించింది. అనతి కాలంలోనే మంచి యాంకర్గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నటిగా కూడా మారింది. 1999లో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన రాజకుమారుడు చిత్రంలో హీరో కృష్ణ భార్యగా నటించింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉండటంతో నటనకు కూడా దూరంగా ఉందని తెలిసింది. బెంగళూరు నుంచి ఆమె భౌతికకాయం రేపు ఉదయం హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. మల్లిక మరణ వార్త తెలుసుకుని టీవీ రంగానికి చెందిన నటీనటులు విషాదంలో మునిగిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.